అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగురుగాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం నందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం అందరికీ మరణాత దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ముందుగా పరిశుద్ధ వేద వాక్య భాగాన్ని చదువుకుందాము వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనము వార్త ఏడవ అధ్యాయము వచనం చదువుకుందాము మీకు అడుగుడి మీకుడి మీకు దొరకును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును తట్టుడు మీకు తీయబడును అడుగు ప్రతి వార్డును పొందును అడుగు ప్రతి వార్డును పొందును వెదకువానికి దొరకును వెదకువానికి దొరకును తట్టువానికి తీయబడును తట్టువానికి తీయబడును మహాపరిశుధుడు మహాగణుడ మహిమ గల దేవ ప్రేమ స్వరూపి మీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు స్థితులు చెల్లించుకొనుచున్నాము శ్రేష్టమైనటువంటి సమయములో ప్రభువ నీ మాటలు వినాలని ఆశపడుచు ఉన్నాము దేవాని బిడలతోనూ నాతోనూ మీరే మాట్లాడమని అడుగుచే ఉన్నాము ఈ ప్రాముఖ్యమైన సమయంలో ప్రభవ ఎవరి ద్వారా ప్రభా నాయన ఇదిగో తండ్రిని కార్యాలను ప్రభావ మేము వినబోతున్నాము నాయన అట్టిని బలమైనటువంటి మాటలను ప్రభా నాయన మాకు వినిపించమని అడుగుచే ఉన్నాము తండ్రి నీ మాటలో శక్తి ఉన్నది నీ మాటలో బలము ఉన్నది నీ మాటలో ప్రభావం ఉన్నది కనుక ప్రభువ ఈ మాటల ద్వారా ప్రభు నీ బిడ్డల జీవితాలను బాగు చేసి నీ సాక్షులుగా నిలవబెట్టుకోమని మాతో మాట్లాడుతూ ఉన్న ఏసు నామములు అడుగుచున్నాము పరమ తండ్రి ఆమెన్ దేవనామమున మీ అల్లరకూ కూడా శుభములు కలుగునుగాక ఆమెన్ దేవునికి స్తోత్రం అందరూ బాగున్నారా మధ్యాహ్నకాల సమయంలో మరి శ్రేష్టమైనటువంటి సమయంలో మరి ఈ కార్యక్రమం కొరకు ఎదురుచూస్తున్నటువంటి మీ అందరికీ కూడా దేవనామమున శుభములు కలుగునుగాక ఐ మెయిన్ మరి ఈరోజు దేవుడు మరి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మరి మీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను కాబట్టి శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని మరి కొద్ది నిమిషములు మనము ధ్యానిద్దాము చదవబడినటువంటి లేఖనము మనందరికీ బాగుగా వచ్చినటువంటి లేఖనము ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వార్త ఏడు ఏడు అనగానే మనం ప్రార్థన చేసే సమయంలో అడుగుడు మీకు ఇయ్యబడును అన్నావు కదా ప్రభావా అడుగుతున్నాను తండ్రి ఇవ్వండి వెదకుడి దొరకును అన్నావు కదా తట్టుడి తీయబడిన అన్నావు కదా ప్రభ్వా అని వాగ్దానం ఎత్తి మనం ప్రార్థన చేస్తాం అడుగుడు మీకు ఇయ్యబడును అన్నావు తండ్రి ఇవ్వండి ప్రభు అని మనం అందరము కూడా ఈ వాగ్దానము ఎక్కువగా మనం ప్రార్థన చేసే సమయంలో ఈ వాగ్దానాన్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం దేవునికి స్తోత్రం మనకు బాగుగా తెలిసినటువంటి వాగ్దానమే మరి ఇక్కడ చెప్పినటువంటి ఈ యొక్క వచనములో మూడు భాగాలు మనకు కనబడుతున్నాయి మొదటగా అడుగుడి మీకు ఇయ్యబడును అనే ఒక భాగము రెండవది వెదకుడి మీకు దొరకును అనేటటువంటి రెండవ భాగము అలాగే తట్టుడి మీకు తీయబడును అనే మూడవ భాగము మరి ఈ మూడు భాగాలు కూడా మనం వివరించుకోవాలంటే సమయం సరిపోదు కనుక నేను ఈరోజు మొదటి భాగముగా ఉన్నటువంటి అడుగుడి మీకు ఇయ్యబడును అనేటటువంటి మాటను వివరించాలని ఆశపడుచు ఉన్నాను కాబట్టి శ్రద్ధ కలిగి జాగ్రత్తగా ఆలకించండి మరి దేవుడు మన దేవుడు అడిగితే ఇచ్చే దేవుడు ఆయన అడగమన్నాడు దేవునికి స్తోత్రం ఎలా అడగాలో మనము గమనించాలి ప్రార్థన ద్వారా మనం ఆయన అడుగుతూ ఉన్నాం విజ్ఞాపన చేస్తూ ఉంటాం మొర్ర పెడుతూ ఉంటాం అడిగితే ఖచ్చితముగా ఆయన ఏం చేస్తాడంటే ఇచ్చే దేవుడయి ఉన్నాడు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికముగా ఇచ్చివేసే తండ్రి ఉన్నాడు అంటే ఇవ్వడానికి ఆయన సిద్ధముగానే ఉన్నాడు అడగడానికి మనము సిద్ధముగానే ఉన్నాము కానీ ఒక్కొక్క సమయములో మనము అడుగుతున్నటువంటి అంశాలు మన జీవితంలో నెరవేరడం లేదు ఇప్పుడు వాక్యము వింటున్నటువంటి దైవజనాంగమా మీలో కూడా ఈ మాట అనేక మార్లు వచ్చే ఉంటుంది నేను చాలాసార్లు ప్రార్థన చేస్తున్నానే ఈ అంశం ఎందుకు నెరవేరట్లేదు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా నా మొర దేవుడు నా మొరకు దేవుడు చెవి ఎగ్గుతున్నాడా అనేటటువంటి ఒక సందేహము మీలోనికి వచ్చే ఉంటుంది దేవునికి స్తోత్రం ఇప్పుడు వాక్యం వింటూ ఉన్నటువంటి మీకు అనిపిస్తూ ఉంటుంది కూడా కాబట్టి అంటే మన మనము మన జీవితంలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అంశము ఆలస్యమవుతూ ఉంటుంది ఆలస్యమైపోయినంత మాత్రాన అది నెరవేరకుండా ఉండదు దానికంటూ ఒక సమయం ఉంది దానికంటూ ఒక నిర్ణయ కాలం ఉంది ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఖచ్చితముగా మనం అడిగినటువంటి కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కార్యాలు జరగట్లేదంటే దానికి గల కారణాలు ఉన్నాయి మనము అడిగేటటువంటి విధానము మనం అడిగేటటువంటి ప్రాసెస్ ఒకటి ఉంది దేవుణ్ణి మనము అడిగే విధముగానే అడగాలి ఎలా అడగాలో మనము తెలుసుకోవాలి ఇది వాక్యానుసారముగా మనం అడగవలసిన వారమై ఉన్నాము ఎలా పడితే అలా దేవుణ్ణి అడగడము కాదు కానీ అడగడానికి కూడా కొన్ని షరతులు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో కొన్ని నియమాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ప్రార్థన ఎలా చేయాలో కొన్ని నియమాలను దేవుడు మనకు ముందుగానే రాయించి పెట్టాడు వాటిని అనుసరిస్తూ మనం ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగినట్లయితే ఖచ్చితముగా ఏ కార్యమైనా జరిగి తీరుతుంది దాంట్లో ఏమాత్రము తిరగలేదు కాబట్టి ఈరోజు మనం అడిగి అడగడంలో ఎక్కడో లోపముంది ఎందుకంటే ఆయన అడిగితే ఖచ్చితముగా ఇచ్చే దేవుడై ఉన్నాడు చౌద మతేసు వార్త ఏడవ అధ్యాయము పదకొండవచ్చనం అడిగితే దేవుడు మీరు చెడ్డవారై మీ పిల్లలకు మంచి ఎరిగి ఉండగా ఉండగా పరలోకమందున్న మీ తండ్రి పరలోకమందున మీ తండ్రి అడుగు వారికి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును మీ తండ్రి అంతకంటే మంచివులు మంచి ఇవులను ఆయన ఇస్తాడు అనేటట్టు నిశ్చయముగా ఇస్తాడు అడిగితే నిశ్చయముగా ఇచ్చే దేవుడై ఉన్నాడు ఏమని అడగాల ఆయనకు తెలియదు అంటే అడుగుట మొచ్చట అన్నాడు ఆయన అడగాలి మనం ఎలా అడగాలంటే ప్రార్థనతో అడగాలి ప్రార్థనలు అడగాలి ఆయనను ప్రార్థించాలి చాలాసార్లు అడిగి అడిగి అడుగుతున్నాం కానీ కార్యాలు జరగట్లేదు ఎవరిది లోపము ఆయనదైతే కాదు వాక్యం చూపిస్తాను చదువుదాం యశయా గ్రంథము యాభై తొమ్మిదవ వా మొదటి వచ్చినము యశా గ్రంథం యాభై తొమ్మిది మొదటి వచ్చినము రక్షింప నేరకయుండునట్లు ఇహోవా అస్తము కురచ కాలేదు విన నేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు చదవండి మీ దోషములు మీకును మీ దేవునికి వచ్చెను అర్థమై ఉంటుంది మీకు రక్షింపనేరక ఉండునట్లు ఆయన అస్తము కురచ కాలేదు విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ ప్రార్థన ఆయన వింటూ ఉన్నాడు ఎందుకంటే ఆయన వినే దేవుడై ఉన్నాడు మాట్లాడే దేవుడై ఉన్నాడు చూచే దేవుడై ఉన్నాడు దీవించే దేవుడై ఉన్నాడు తప్పించే దేవుడై ఉన్నాడు పోషించే దేవుడై ఉన్నాడు నిన్ను ఆదరించే దేవుడై ఉన్నాడు నీకు ఏదైనా చేయగల దేవుడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక మరి అలాంటప్పుడు మన ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదు మనం చేస్తున్నాం ఆయన వింటున్నాడు కదా అంటే ఒక కారణం చూపిస్తున్నారండి ఇక్కడ మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చేను మన దోషాలు మన పాపాలు మన తప్పులు అవి ఏమవుతున్నాయి అంటే దేవునికిని మనకును అడ్డముగా వస్తున్నాయి ఈ అడ్డముగా వచ్చినటువంటి ఈ గోడ వరే ఉన్నటువంటి ఈ గోడను కూల్చడానికే యేసు క్రిసు ప్రభు వారి లోకానికి వచ్చాడు అవును అడ్డమైపోయింది మన పాపము ఆయనకును మనకును అడ్డముగా వచ్చేసి నిలబడిపోయింది మన దోషము అడ్డమైపోయింది కనుకనే మన ప్రార్థనకు సమాధానం రావట్లా ఇంకొక మాట రెండో వచనం యాభై తొమ్మిది రెండు గ్రంథం మీ పాపములు ఆయన ముఖమును మీకు కాదు మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు అంటే ఆయన వినే దేవుడై ఉన్నాడు కానీ మన పాపాలు ఏమవుతున్నాయంటే అడ్డముగా వస్తూ ఉన్నాయి జాగ్రత్త పాపాన్ని విడిచిపెట్టు పాపాన్ని వదిలేయి పాపాన్ని ఒప్పుకో ఎందుకంటే నీతిమంతుడు లేడు ఒకడున లేడు కాబట్టి మన పాపాలు మనం ఒప్పుకుని విడిచిపెడితే గనుక ఖచ్చితంగా ఆయన మన ప్రార్థనకు జవాబిస్తాడు అంటే తప్పు లోపం ఎవరిదంటే మనదే లోపము మన పాపమే అడ్డముగా వస్తుంది తన కోపమే తనకు శత్రువు అన్నారు చూసారా శత్రువు ఎక్కడో ఉండడు మన కోపమే మనకు శత్రువుగా మారిపోతుంది అలాగే మన పాపమే అడ్డుగా మారుతా ఉంది జాగ్రత్త వాక్యమిట్టిన తాయివ జనాంగమా ఇదిగో మీ పాపాలను విడిచిపెట్టండి పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టేయాలి పాపాలను ఒప్పుకోకుండా కప్పుకునే తత్వము మనలో ఉండకూడదు ఎప్పటికప్పుడు మన పాపాలను విడిచిపెడతా ఒప్పుకుంటా వెళ్ళిపోవాలి దేవుడు క్షమించే దేవుడై ఉన్నాడు అలాగని మరలా మరలా పాపములోనికి మనం వెళ్ళకూడదు ఎందుకంటే మన పాపములను కడిగి వేయడానికి మనను పరిశుద్ధులుగా మార్చడానికి మనల్ని పరలోక రాజ్యంలోనికి చేర్చడానికి ఏసు క్రీస్తు ప్ర వారు తన రక్తాన్ని చెందించాడు తన ప్రాణాన్ని పెట్టాడు అమూల్యమైన విలువైనటువంటి తన రక్తాన్ని మన కొరకు దారబోసాడు ఆయన కాబట్టి ఒక్కసారి మనము కడగబడ్డామిక కడగబడినటువంటి మనము మరలా మరలా పాపంలోనికి వెళ్ళినట్లయితే ఇక క్షమాపణ లేదు కాబట్టి జాగ్రత్త దేవునికి స్తోత్రం అలాగే అరవై ఆరవ కీర్తన పద్దెనిమిదవ వచనం మనం గమనించినట్లయితే దావిద భక్తుడు అంటున్నాడు కదా నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా ప్రభు నా మనవి వినకపోవును చూసారా మనము కనుక పాపం మీద టార్గెట్ చేసామంటే పాపాన్ని లక్ష్యంగా పెట్టుకు వెళతా ఉంటే మన మనం ఆయన ఆలకించడు అడుగుడి మీకు ఇవ్వబడిన వాగ్దానము సరైన వాగ్దానమే కానీ మన క్రియల వల్ల ఆ వాగ్దానాన్ని మనం ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం ఆ వాగ్దానాన్ని మనం సాధించలేకపోతున్నాం ఆ వాగ్దానాన్ని మనము పొందుకోలేకపోతూ ఉన్నాం వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన దేవుడే వాగ్దాన్ని నెరవేర్చే దేవుడే కానీ మనమే దాన్ని ఉపయోగించుకోలేకపోతూ ఉన్నాం గొప్ప అవకాశం ఇస్తున్నాడు కానీ మనము దాన్ని సద్ సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం మనకు ఉన్నటువంటి సమయం చాలా చిన్నది ఈ తక్కువ సమయంలో మనము ఎంత ఎక్కువగా దేవునికి దగ్గర అయితే అంత మంచిది లోకములోనే ఉండి లోకంలోనే ఉండి పాపంలోనే ఉండి శాపములోనే ఉండి ఈ డబ్బులోనే ఉండి ఈ భూలోకంలోనే ఉండిపోదామంటే కుదరదు సమయం వచ్చేస్తుంది ఆ సమయంలో మనము వెళ్ళిపోవలసిన వారం అయి ఉన్నాం ధనవంతుడు అంటాడు కదా నా ప్రాణమా తినము త్రాగము సుఖిత్సము అంటే దేవుడు అంటాడు కదా ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే విరివాడ ఈ రాత్రిని ప్రాణం అడిగితే నీవు సంపాదించిన సంపాదన ఏమైపోతుంది అంటున్నట్టు ఈ రాత్రే మనం ఉంటామో తెలీదు ఈ క్షణము తర్వాత క్షణం మనం ఉంటామో తెలీదు కాబట్టి ఉన్నటువంటి ఈ సమయంలోనే సృష్టికర్త అయిన దేవుడు మనం విరిగి ఉన్నాము కనుక ఆయనకు మనం ఎంత దగ్గర అవుతున్నామో గమనించాలి ఎంత దూరం అయిపోతున్నామో గమనించుకోవాలి మన పాపములే ఎడమ చేస్తూ ఉన్నాయి ఆయనకు మనకు ఎడమగా మారిపోతూ ఉన్నాయి ఈ పాపములు అడ్డముగా వస్తున్నాయి కాబట్టి వీటిని మనం ఏం చేయాలంటే జయించవలసిన వారమై ఉన్నాము పాపము లక్ష్య పెడితే గనక మన మనవి ఆయన ఆలకించడండి ఇది గమనించాలి నా ప్రార్థనకు జవాబు రావట్లేదేంటి అని అనుకుంటున్నావేమో నీ ప్రార్థనకు జవాబు రావాలంటే నువ్వు చేయవలసిన పని తావీదు భక్తులు చెప్తున్న మాట నూట పంతొమ్మిదో కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన పదకొండవ చరణములో స్పష్టంగా చెప్తుంటావేదు నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉంచుకొని ఉన్నాను దేవునికి స్తోత్రం కాబట్టి మరి ఆయన అనగా దావీదు గారంట దేవుని ఎదుట పాపము చేయకుండా ఉండడానికి వాక్యాన్ని ఉదయములో ఉంచుకుని ఉన్నాడు కాబట్టి మన హృదయములో కనుక వాక్యం ఉన్నట్లయితే ఇక పాపం అనే దానికి చోటు లేదండి పాపానికి చోటు ఇవ్వకూడదు పాపానికి స్థానం ఇవ్వకూడదు పాపానికి ఆశ్రయముగా నీ హృదయము కనుక మారిందంటే కనుక దేవుడు నీ మనవి అంగీకరించడు వాళ్ళ జాగ్రత్త జాగ్రత్త నీ హృదయం వాక్యముతో నింపబడాలి వాక్యములు ఉదక స్నానము చేయబడి వాక్యముతో నీవు కడగబడినట్లయితే వాక్యముతో నీవు నింపబడినట్లయితే నీ ప్రార్థన నీ మనవి ఖచ్చితముగా ఆయన వింటాడు విన నేరక అయినట్లు నా చెవులు మందము కాలేదు దీవింపకున్నట్లు నా చేతులు కురచ కాలేదన్న వాగ్దానం ఏదైతే ఉన్నదో ఆ వాగ్దానము నీ జీవితంలో స్థిరమైపోతుంది నీవు ఏది ప్రార్థన చేసినా ఖచ్చితముగా నీ మనవి ఆయన వింటాడు ఎప్పుడంటే నీ హృదయం అంతా కూడా వాక్యముతో నింపబడినప్పుడు మాత్రమే నీ హృదయము గనక లోకముతోను పాపముతోను శాపముతోను డబ్బుతోను నిండిపోయిందేమో ఒకవేళ సాతాను ఆవరించడేమో జాగ్రత్త నువ్వు భక్తిపరుడు కావచ్చు కానీ భక్తిహీనుడుగా మారిపోతున్నావేమో జాగ్రత్త నిన్ను పరిశీలన చేసుకో యోహాన్సు వార్త పదిహేను ఏడు మీ ప్రార్థనకు జవాబు రావాలంటే ఈ ఆరు పనులు మీరు చేయండి ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు దాంట్లో ఏ మాత్రము తిరిగి లేదు ఇష్టమో అడుగుడి నిలిచి ఉండడం అనే మాట కనబడుతుంది ఇక్కడ నా మీరును మీ ఎందు నా మాటలను నిలిచియుండిన ఎడలా మీకేది ఇష్టమో అడుగుడి అంటే దేవుని ఎందు మనము నిలవబడాలి లోకములో కాదు మనం నిలవబడవలసినది శాపములో కాదు మనం నిలవబడవలసినది దేవుని ఎందు మనము నిలవబడాలి దేవునితో మనము నిలవబడాలి అలా ఉన్నట్లయితే అలా ఉండి మీరు అడిగితే మీరు ఏదడిగినా ఇచ్చి వేసే తండ్రి ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు నిలవబడడానికి నీవు సిద్ధమా దేవునికి స్తోత్రం అలే నా జీవితంలో కార్యాలు జరగడం లేదు ఏంటి అని చింతిస్తున్నవా సహోదరి దేవు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు నిలవబడడుగు దేవుని మాట ఎందు నిలిచి అడుగు అనగా ఆయన వాక్యాన్ని చేత పట్టుకుని అడుగు నీ హృదయం అంతా ఆయన వాక్యాన్ని నింపుకుని అడుగు అప్పుడు ఖచ్చితముగా కార్యం జరుగుతుంది మన తండ్రి ఇచ్చివేసే దేవుడై ఉన్నాడు నీ ప్రార్థన నీ మనవి అంగీకరించే దేవుడై ఉన్నాడు గొప్ప దేవుడు ప్రేమామయుడు కరుణామయుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడాయన మాట్లాడే దేవుడు అండి మాట్లాడే దేవుడాయన మౌని కాదు ఆయన స్వరము ద్వారా నిన్ను పలకరిస్తాడు దర్శనము ద్వారా నిన్ను దర్శిస్తాడు దేవునికి స్తోత్రం నీవు కృంగిపోయిన సమయములో నిన్ను వాదార్చేవాడు ఆయన తల్లి అయినా మర్చిపోతుందేమో తండ్రి అయినా మర్చిపోతాడేమో నిన్ను మరువడు నిన్ను విడువడు కునుకడు నిద్రపోడు ఆయన చూచుచున్న దేవుడు నిన్ను నిరంతరము చూస్తున్నాడు అలాంటి ఆయన నువ్వు ఎలా అడుగుతున్నావు ఆయన ఎందు నువ్వు నిలిచి ఆయన మాటలను ఆయన మాటల ఎందు నిలిచి అడిగిన ఎడలా మీరు ఖచ్చితముగా పొందుకుంటారనే వాగ్దానం ఇక్కడ రాయబడింది నాయందు మీరు యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడలా మీకేది ఇష్టమో అడుగుడి అంటే గుండెల నిండా ఆయన వాగ్దానాలు నింపుకొని అడగండి దేవుడు ఖచ్చితంగా జరిగేస్తాడు ఇది ఒకటి ఇక రెండవది రెండవది యోహాన్సు వాత పద్నాలుగు పద్నాలుగు ఇది అడ్రస్ అన్నమాట ఇది యోహాన్స్ వాత పద్నాలుగు పద్నాలుగు మీరు నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతు నేను ఏ నామము అది ఏసు నామము క్రీస్తు నామములో మనం ప్రార్థన చేయాలి అందుకని మన ప్రార్థనకు అడ్రస్ ఏమిటంటే ఏసు నామములు అడుగుతున్నాము చాలామంది ప్రార్థన చేస్తారు చాలా పెద్ద ప్రార్థన చేస్తారు కానీ కింద అడ్రస్ ఏమని మెన్షన్ చేయాలంటే నువ్వు పెద్ద ప్రార్థన చేసినా చిన్న ప్రార్థన చేసినా ఎలా చేసినా కానీ గమనించాలి ఏసు నామములు అడుగుతున్నాం అనేటువంటి ఒక క్లోజింగ్ అక్కడే మనం ఇవ్వాలి ఏ నామములు అడగాలంటే ఏ నామము ఎలాంటి నామం అంటే ఉన్నతమైన నామం ఎలాంటి నామం అంటే పై పైనామము శక్తివంతమైన నామము బలమైన నామము అన్ని నామాల కన్నా గొప్ప నామము పై నామము కాబట్టి ఏసు నామములో మనం అడగవలసిన వారం అయ్యున్నాము ఆ పూసల కార్యాలు నాలుగు పన్నెండులో మనం గమనించాలి ఆ కార్యాలు నాలుగు పన్నెండులో దీని గురించి ఇంకా స్పష్టంగా వివరణం ఉంది మరి ఎవరి వల్ల రక్షణ కలగదు ఎవరి వలన రక్షణ కలగదు ఈ నామమునని ఈ నామముననే మనము రక్షణ పొందవలను మనము రక్షణ పొందవలను కానీ కాశము మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున మరి ఏ నామమున రక్షణ పొందలేము అని అదండి రక్ష మనకు రక్షణ కావాలన్నా ఇదే నామము అంత మాత్రమే కాదు నీ ప్రార్థన జవాబు రావాలన్నా ఇదే నామము ఏసు నామములోనే అద్భుతాలు జరుగుతాయి అంత మాత్రమే కాదు ఏసు నామములోనే స్వసత కార్యాలు జరుగుతాయి వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మేము ఇస్తున్నాము ఏసు నామములో లేవమని ఆజ్ఞాపించగా ఆ కుంటివాడు కాళ్ళు లేనటువంటి ఆ వ్యక్తి చిన్న నాటి నుంచి కూడా నడవలేనటువంటి వ్యక్తి లేచి నిలబడ్డాడండి నడిచాడండి పరిగెత్తాడు గొంతులేశాడు ఎగిరాడు కారణం కూడా తెలుసా ఏసు నామములో ఆ రోగిని బాగు చేయడం జరిగింది పేతురు యోహాన్లు చేసినటువంటి కార్యం ఇది వాళ్ళు వాడినటువంటి సూత్రము వాళ్ళు ఉపయోగించిన నామము ఒకటే ఏసు నామము నీవు కూడా ఏసు నామ స్మరణ చేయి నామ స్మరణ చేస్తే నీ జీవితం మారిపోతుంది దేవునికి మహిమ కలుగునగాక అంటే ఏ నామములో ప్రార్థన చెయ్యాలంటే ఏసు నామములో ప్రార్థన చెయ్యండి మీ అంశాలు ఖచ్చితంగా నెరవేరతాయి అడిగినది ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఇక మూడవదిగా గమనించినట్లయితే ఇందులోనే ఏకోపత్రిక ఐదవ అధ్యాయము యాకో పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు పది మనం మనందరికీ బాగా తెలుసు మీలో ఎవడైనా నువ్వు రోగి ఉన్నాయడలా యాకో పత్రిక ఐదో పద్నాలుగు పదిహేను మీలో ఎవడైనా నువ్వు రోగి అయి ఉన్నాడా ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలెను పిలిపింపవలెను వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి ఏ నామం అక్కడ ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను ప్రార్థన చేయవలెను విశ్వాస సహితమైన విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అతని లేపును చాలండి కాబట్టి ఏసు నామములు అడిగితే ఏ కార్యాలను జరిగితే అద్భుతాలు జరిగితే ఆశ్చర్య కార్యాలు జరిగితే స్వస్థత కార్యాలు జరుగుతాయి అంత మాత్రమే కాదు రక్షణ కూడా ఇక్కడే ఉంది ఇది రెండవది మరి మీరు ఏసునామాలు అడిగితే గనక అడుగుడు మికియబడని వాగ్దానం మీ జీవితంలో నెరవేర్తుంది ఇక మూడవదిగా మనం గమనిస్తే అదే ఆకువ పత్రిక ఒకటో అధ్యాయం వచనం ఇది మనం చాలా జాగ్రత్తగా వినాలి అయితే అతడు అయితే అతడు మాత్రమును సందేహం విశ్వాసముతో అడగాలి విశ్వాసముతో అడగాలి సందేహించు వాడు సందేహించు చేత రేపబడి చాలండి సందేహం ఉంటే గనక అనుమానం ఉంటే కనుక కార్యాలు జరగవు విశ్వాసముతో అడగాలి మనం అడిగింది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అనేటటువంటి ఒక విశ్వాసము మనలో ఉండాలి సందేహం మనలో ఉండకూడదు దేవునికి స్తోత్రం సందేహం రానివ్వకూడదు అసలు సందేహం మనలోకి వచ్చిందంటే ఇక కార్యము జరగదు ఒకవేళ అడుగుతున్నప్పుడు సందేహిస్తున్నావేమో ఇది జరుగుద్దా అనుకుంటున్నావేమో జరగకపోవడానికి ఆయన ఏదైనా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు మానవులకు అసాధ్యమేమో కానీ ఈ హోవాకు అసాధ్యమనేది ఏది లే సమస్యము సాధ్యమే ఒకవేళ మానవుల వల్ల దవ్వదేమో నీ వల్ల నా వల్ల కాకపోవచ్చు కానీ చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన మాత్రమే అది నమ్మకం అంటే అది అంటే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడింది విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు దేవునికి స్నేహితుడిగా పిలవబడ్డాడు గొప్ప ధన్యకరమైన స్థాయి అబ్రహాముది ఎలా వచ్చిందంటే విశ్వాసము నమ్మాడు సందేహించలేదు ఎక్కడ కూడా ఇక నాలుగవదిగా మతశువత ఇరవై ఒకటి ఇరవై రెండు మాట మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరు వేటిని అడుగుదరు అవి దొరికినవని నమ్మిన ఎడల అవి దొరికినవని నమ్మిన ఎడల వాటిని అన్నిటినీ పొందుదరని వారు చెప్పాను ఇందాకనేమో సందేహం ఉండకూడదు జరిగిపోతుంది అనుకోవాలి ఇక్కడ మీరు ప్రార్థన చేయనప్పుడు మొత్తానికి జరిగిపోయింది కా అని నమ్మాలి నమ్మకంతో ఉండాలి ఇది నాలుగవది ఇక ఐదవదిగా మనం గమనించినట్లయితే ఏమండి ప్రార్థన అంట ఎలా పడతా అలా చేయకూడదు నాలుగు మూడ్లు రాయబడింది అన్ని అంశాలు నెరవేరుతాయంటే దురుద్దేశంతో మనం గనుక దేవుణ్ణి అడిగితే అవి జరగవు దేవునికి ఏకో పత్రిక నాలుగో మూడు నాలుగు మూడు ఒకవేళ మనం ఏదైనా దురుద్దేశంతో అడుగుతుంటే గనుక ఫలితం రాదా ప్రార్థన కూడా జవాబు రాదు ఏకో పత్రిక నాలుగో అధ్యాయం మూడవ వచనంలో రాయబడిన మాట మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు దురుద్దేశముతో అడుగుదురు దొరకటలేదు మీకేమీ దొరకట్లేదు కాబట్టి మరి ఈ ఐదు సూత్రాలు మనం పాటించి ఖచ్చితముగా మనము మరి ఆయన అడగవలసిన వారం ఉన్నాం ఒక మాట చెప్తున్నాను జాగ్రత్తగా వినండి అసలు దేవుడు అడుగుడి మీకు ఇయబడును అసలు దేవుడు ఏమడగమన్నాడు మనం ఏమడుగుతున్నాం మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న విషయాలన్నీ కూడా లోకపరమైన విషయాలు మనం అడుగుతూ ఉన్నాం కానీ మనం అడగవలసిన రెండు విషయాలు ఉన్నాయండి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా అదేమిటంటే యాకో పత్రిక ఒకటి ఐదులో ఉంది జ్ఞానం అడగమన్నాడు దేవుడు

అంటే మనం జ్ఞానం అడగాలి పరిశుద్ధాత్మను అడగాలి అవి రెండు అడిగిన తర్వాత ఇవి మనం అడగవలసిన ఉన్నాం దేవునికి మహిమ కలుగును కలుగునుగా తండ్రి అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించునని అనుగ్రహించున దేవునికి స్తోత్రం అంటే ఈ రోజు మనం నేర్చుకున్న అంశము అడుగుడి మీకు ఇవ్వబడు ఎలా అడగాలో నేర్చుకున్నాం ఏం అడగాలో కూడా ఈరోజు మనం నేర్చుకున్నాం ఆయన ఎందు మనము నిలిచి ఆయన మాటల ఎందు మనము నిలిచి మనం ఆయన అడిగినట్లయితే ఖచ్చితంగా సమాధానం వస్తుంది రెండవది ఆయన నామములో మనం అడగవలసిన వారం అయి ఉన్నాం మూడవది అడిగేటప్పుడు సందేహం ఉండకూడదు నాలుగవది నమ్మకముతో మనం అడగాలి అంటే అడిగిన తర్వాత ఖచ్చితముగా జరిగిపోతుంది జరిగిపోయిందని మనం నమ్మాలి ఇది నాలుగవది ఐదవది దురుద్దేశంతో మనం అడగకూడదు ఈ ఐదు కార్యాలు జరిగించాలి జరిగిస్తే ఖచ్చితంగా మీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు ఖచ్చితంగా దేవుడు మీరు అడిగింది మీకు ఇస్తాడు కానీ ముందుగా ఏమడగాలంటే జ్ఞానం అడగాలి పరిశుద్ధాత్మను అడగాలి ఆ తరువాత మనము మిగిలినవన్నీ అడగవచ్చు దేవునికి మహిమ కలుగును గాక మరి దేవుడి కొద్ది మాటలో దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ మహనతరానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకొని వచ్చినాం శ్రేష్టమైన సమయంలో అడుగుడు మీకు ఇయ్యబడుననే మాట గురించి మీరు మాతో మాట్లాడి ఉన్నారు అవును ఎలా పడితే అలా అడగడం కాదు కానీ ఎలా అడగాలో ఏమి అడగాలో నేర్పించిన తండ్రి మీకు వందనాలు నీ బిడ్డలు ప్రభువా ఏ కష్టంలో ఉన్నారో బాధలో ఉన్నారో బలహీనతలో ఉన్నారు ఇబ్బందులు ఉన్నారో వాటన్నిటినీ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము శక్తి బలము నీ బిడ్డలకు దయచేసి కష్టాల నుంచి నష్టాల నుంచి బాధల నుంచి బలహీనతల నుంచి గొప్ప విడుదల దయచేసి గొప్ప రక్షణ కార్యముల బిడ్డలు నడిపించమని ఏ సునాములు అడుగుతున్నాం పరమ తండ్రి అందరికీ నమన స్తోత్రం అండి వచ్చింది ఏడు వారాలు అంశం పెట్టుకున్నానండి అయ్యగారు అంశ పుస్తకంలో కూడా అంశం రాయించారు ఇలాగ దుబాయ్ వెళ్ళాలి నా బిడ్డ చేతిలో ఒక పైసా కూడా లేదని అంశం రాయించామండి అలాగే ఏడు వారాలు పూర్తయినండి నెల పూర్తి రెండో నెల వచ్చేటప్పటికండి నా బిడ్డ దుబాయ్ వెళ్ళడానికి సహాయం చేశాడండి దేవుడు దేవుడు చేసిన కార్యం అండి మరి అయ్యగారి ప్రార్థన వల్ల చాలా అంశం పెట్టిన కారణం బట్టి దేవుడు ఎంతో సజీవంగాను అనుకోని రీతిలోనండి క్షామంగా దుబాయ్ చేరడానికి దేవుడు కృప్ చూపెట్టాడండి దేవుడికి ఎన్నో వందనాలండి అలాగే ఎన్నో కార్యాలు నా జీవితంలో చేశాడండి మరి మా ఆయన గారు సొంతంగా వ్యాపారం పెట్టుకున్నారండి చాలా బాధపడ్డామండి ఎన్నో అప్పుల వాళ్ళందరూ కూడా మా ఇంటి మీ చుట్టూ వచ్చి ముట్టడేసినప్పుడు కూడా దేవుడు అయ్యగారు ప్రార్థన వల్ల మీరేం భయపడకండి ఆయన చెప్పిన ధైర్యాన్ని బట్టి నేను ప్రతి విషయంలో కూడా దైన్యంగానే ఉన్నానండి మా ఆయన దగ్గర మరి మా ఆయనగారు మా అబ్బాయి దుబాయి వెళ్ళిపోయారండి మా ఆయన గారు హైదరాబాద్లో జా కుట్లో జాయిన్ అయిపోయారండి ఇంటి దగ్గర ఒక దాన్నే ఉన్నగా కూడా నేను వాళ్ళకి అప్పుల వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి కూడా దేవుడు చాలా ధైర్యాన్ని ఇచ్చాడండి ఆ ధైర్యం బట్టి ఈ రోజు సాక్షిగా నన్ను నిలబెట్టాడండి దేవుడు దేవుడి శని సాక్షిని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమె దేవునికి స్తోత్రం అందరికి అర్థమై ఉంటుంది మరి అప్పుల బాధల్లో కూరుకుపోయినటువంటి సమయంలో చేతిలో చిల్లి గవ్వలేని సమయంలో మరి సహోదరుడు మల్లేషు దుబాయ్ వెళ్ళడానికి దేవుడు దూరం తెరిచాడు అద్భుతంగా కార్యం జరిగించాడు కేవలము మరి తల్లి ఈ శాలకు రావడం ఏడు వారాలు పెట్టుకుని నిర్ణయించుకుని ఈ సాల క్రమం తప్పకుండా రావడం దేవుడు గొప్ప కార్యం జరిగించడానికి మరి దారి తీసింది ఏదేమైనా కానీ క్షేమంగా ఈరోజు సంవత్సర కాలం అయిపోయింది క్షేమంగా కుమారుడు అక్కడ ఉండడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు దేవుడు శినసాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ మరణాత మహిమ స్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణత తెలియజేస్తూ ఉన్నాను దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరు కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు ప్రార్థన అవసరంలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు చాలా సంతోషము అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేసిన సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను అదేమిటంటే దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటిని విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్రా అన్ని విడిచిపెట్టి వచ్చాను ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవ పరిచయని దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ ఈ షెడ్లో లో మేము ప్రతి శనివారం కూడా స్వసత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము ఒక సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా చక్కని రీతిలో మరి ఈ శాల కార్యక్రమం జరుగుతూ ఉంది దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది అదేమిటంటే కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని ని అమ్మకానికి పెట్టారు మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి లేకపోతే బయటికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము ఆశ అయితే మాకు ఉంది కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీన సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని కనుక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా మీ యొక్క చేవితను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతుంది ఫోన్ నెంబరు ఆ నెంబర్కి ఫోన్ చేయండి స్వయంగా నేనే మాట్లాడతాను ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక ఆమె